సీఎం చంద్రబాబు నిర్ణయంపై రేషన్ డీలర్ల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. తమ ద్వారానే మళ్లీ సరుకులు చేయాలని పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించడంపై వారు సంబరపడుతున్నారు. సీఎం చంద్రబాబు చిత్రపటానికి డీలర్లంతా క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎండియు వ్యవస్థతో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని రేషన్ డీలర్ల రాష్ట సమాఖ్య అధ్యకుడు లీలా మాధవరావు తెలిపారు. రేషన్ మాఫియాను వైసీపీ సర్కార్ పెంచి పోషించిందని ఆరోపించారు. ప్రజా పంపిణీ వ్యవస్థపై 29,500 మంది డీలర్లు ఆధారపడి ఉన్నారని ఆయన తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం శుభ పరిణామమన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేసే రేషన్ డీలర్ల వ్యవస్థను అందుబాటులోకి తేవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు సూచనల మేరకు తామంతా నడుచుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు మాధవరావు. ఎటువంటి అక్రమాలు లేకుండా రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థలను దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్తాం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో నెంబర్ వన్ స్థానంలో ఉండి 11 జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకుంది. మళ్ళా పూర్వ రోజులు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి సూచనల ప్రకారం మా రాష్ట్ర డీలర్లు కూడా దాన్ని కృషి చేసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని నెరవేరే విధంగా రాష్ట్రంలో ఉన్న 29,000 మంది డీలర్లు కృషి చేస్తాం. మేము ఆల్రెడీ ప్రభుత్వానికి మా యొక్క కోరికలు విన్నవించాం. 7,500 రూపాయలు గౌరవ వేతనంతో పాటుగా కమిషన్ 150 రూపాయలు మా డీలర్లకు ఇస్తే కుటుంబాలు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఇతర సేవలు కొన్ని కూడా మా ద్వారా పంపిణీ చేయాలని, పెన్షన్లు పంపిణీ కూడా మాకు ఇచ్చి 10 రూపాయలు ఇస్తే ఒకరోజు 2 రోజుల్లో పెన్షన్లు కూడా పంపిణీ చేస్తాం. ఇతర సంక్షేమ పథకాలు మాకు అప్పచెప్పి రేషన్ షాపుని ఒక ల్యాండ్ మార్క్గా తీసుకుని ఇతర సంక్షేమాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు మినిమం రుసుమతో మాకు అప్పచెప్పేటట్టయితే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, పురంధేశ్వర్ గారు కానీ, మా రేషన్ డీలర్లందరూ కూడా రుణపడి ఉంటారు. కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా అతి త్వరలో మాకు దసరా కానుక వస్తుందని మేము ఆశిస్తున్నాం. వచ్చే సంక్రాంతి రంజాన్ తోఫా మా రేషన్ షాపుల ద్వారా పంపిణీ జరుగుతుందని చెప్పి మేము ఆశాభావంతో ఉన్నాం.